తరలేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిటీలోని వివిధ పోలీస్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు వలస కూలీలు. పని లేకపోవడంతో ఇక్కడ ఉండడం ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ కు చెందిన వలస కూలీలు రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గరికి పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే కొద్ది రోజులు ఆగితే పనులు మొదలవుతాయి, ఇక్కడే ఉండాలని అధికారులు చెప్తున్నారు. या डीटेल्स అందించడానికి రాయదుర్గం స్టేషన్ నుంచి షరీఫ్ అందుబాటులో ఉన్నారు. షరీఫ్, వలస కూలీలు ఏం కోరుతున్నారు? సొంత రాష్ట్రాలకు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిటీలోని వివిధ పోలీస్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు వలస కూలీలు. పని లేకపోవడంతో ఇక్కడ ఉండడం ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ కు చెందిన వలస కూలీలు రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గరికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు మనం చూస్తున్నాం. అయితే కొద్ది రోజులు ఆగితే పనులు మొదలవుతాయి, ఇక్కడే ఉండాలని అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డీటెయిల్స్ షరీఫ్ నడికి తెలుసుకుందాం. షరీఫ్, వలస కూలీలు ఏం కోరుతున్నారు? సమయ, నేను ప్రస్తుతం రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇదికి ఉదయం నుంచి కూడా సొంతులకు మమ్మల్ని పంపించాలంటూ కూడా వలస కార్మికులు, వివిధ నిర్మాణ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా వందల సంఖ్యలో ఇక్కడికి బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ కొంతమంది ఉన్నారు. ఇప్పుడే ఒక 50 నుంచి 70 మంది వరకు కూడా అక్కడ నుంచి పంపవేశారు. ప్రస్తుతం రోడ్ కి యువతల సైడ్ వాళ్ళు ఉన్నారు, నేను ఇట్ సైడే ఉన్నాను. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే వాళ్ళు పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ ఒకసారి ఏం చెప్తున్నారు, వాళ్ళకి వీళ్ళు ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది, ఒకసారి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ పీచ చెల్లి రోడ్ కి ఊపర్ మారుతాయి. फार्म भरेंगे गाड़ी का जाने के लिए, तो कंपनी बोलते, कंपनी वाला भी बोलता आज काम करने बोलता है, तो हम लोग काम करेंगे तो रिक्शा कौन लेगा? कुछ हो जाएंगे तो रिक्शा नहीं लेगा कंपनी काम करने वाला. घर मत जाओ, इधर ही रहो. तो इधर रहेंगे तो फिर व्यवस्था होना चाहिए ना सब कुछ का. खाने का नहीं, 100 रुपया का मिलता है तो 100 रुपये में क्या होगा? एक 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 बात, आपको पुलिस स्टेशन आने के लिए कौन बोला? पुलिस वाले बोले? किस पास से आया पुलिस स्टेशन? पुलिस कल आए थे इधर, तो पुलिस वाला की कल आना, फार्म भर देंगे और इसका उपाय करेंगे. तो आज आए हैं तो लाठी चार्ज करता है, भगाता है लाठी मार करके भगा देता है. तो मतलब कल बोला था अभी, तो कल आना, तो आ जाए तो मारता है क्यों, यही बात बोला. किस तरह का फार्म भरना बोल के बोले? పొలం ఉన్నది, పర్మిషన్ ఇస్తానని అడిగారు సార్. పర్మిషన్ కోసం వస్తే నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోతాముడు, నీకు పర్మిషన్ ఏమి అవసరం లేదు. తెలంగాణ కాబట్టి, మీ సూర్యాపేట కాబట్టి, మా సూర్యాపేట సార్, సూర్యాపేట కాబట్టి నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోమని అన్నాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా సార్, ఒక వెహికల్ కట్టించుకుని వెళ్ళిపోతా. వెహికల్ కట్టించుకుని వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చినందుకు ఆయనకు పర్మిషన్ ఇవ్వాలంట. అలాంటప్పుడు అట్లా ఎవరు వస్తారు సార్? ఇప్పుడు పొద్దుగాల నుంచి నేను తిరుగుతున్నా సార్. ఆప్కే రాజ్యకే కోయి ప్రజా ప్రతినిధి ఆప్సే కోయి బాత్ కరే, ఆప్ ఉన్కో కాల్ కరే కే కుచ్? నహీ కియా సార్, హమ్ లోగ్ కాల్ వాల్ నహీ కియా. తో అభీ బోలా సాహబ్ నే కల్ 5 బజే ఆయా, తో వో బోలా 10 బజే సుబహ ఆనే కా. ఉస్కే బాద్ 10 బజే ఆయా తో పర్మిషన్ దేనే కే లియే బోలా, తో ఫిర్ నహీ దియా. హమ్ మార్ పీట్ కే మొబైల్ వాయిల్ సబ్ ఫోర్ దియా సార్. ఇధర్ సే పూరా ఆయా ఉధర్, బస్ బాత్ 2 మినట్ బాత్ కర్నే కే లియే బోలా, కుచ్ భీ నహీ బోలా సార్, రచరచ మార్ దియా. मोबाइल वोबाइल सब फूट गया, 2-3 मोबाइल फूटा सर. अभी बाकी के सब लोग मौजूद है, ये पूरे कौन से राज्य के है? पूरे लोग हम लोग छत्तीसगढ़ के हैं सर. यूपी बिहार छत्तीसगढ़, हम लोग छत्तीसगढ़ के हैं सर. हम लोग 25 आदमी हैं उधर, ठीक है सर. हम लोग 25-26 आदमी उधर रुके हैं सर.
कुछ नहीं मिल रहा है सर। आप यहाँ काम करने के लिए आए पूरा, आपके कोयला आपके ठेकेदार क्या बोल रहा है, आपके सब कॉन्ट्रैक्ट क्या बोल रहे हैं, आपसे बात करे कुछ? ठेकेदार बोल रहा है जो काम है कंपनी पैसा देगा तो काम कीजिए, कंपनी पैसा नहीं दे रहा है, हम लोग जो है भूखे यहाँ मर रहे हैं। ये तीन चार दिन से थाने पे आता हूँ, ये बोलता है जो रूम पे खाने मिल जाएगा, रूम पे खाने नहीं मिलता है। हम लोग 30 से 40 आदमी हैं और ये यहाँ पे परमिशन के लिए मैं आ रहा हूँ, तो ये बोल रहा है जो परमिशन दो दिन के बाद आएगा ऑर्डर तो मिलेगा भैया परमिशन। क्या क्या काम करते हैं? 40 आप 40 लोग हैं ना? हेल्पर, ये हेल्पर ही काम करते हैं, पर डे न्यूज में काम करता हूँ। अच्छा, कैसा అది వీళ్ళు ఏం చెప్తున్నారంటే నిన్న వచ్చినాము నిన్న వస్తే పర్మిషన్ ఇస్తా అన్నారు, ఇప్పుడు ఇస్తలేరంటారు అసలు ఏం సార్? ఎవరు చెప్పలేదు మా సార్, ఎవరు చెప్పలేదు, మనకైతే గైడ్ లైన్స్ ఏం లేదు. అది దానికి సంబంధించింది ఏదైతే ఈ లేబర్స్ బయటికి వెళ్ళడానికి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి చర్చలు జరుగుతున్నాయి, ఇంకా అవి పూర్తి రూపం దాల్చలేదు. దానికి గురించి కొత్తగా ఇప్పుడు మనకి ఒక లేబర్ ఈ మైగ్రెంట్ లేబర్ ఎవరైతే వెళ్తారో దానికి ఒక సంబంధించిన యాప్ వచ్చింది. ఆ యాప్లో వీళ్ళు డేటా అంతా వాళ్ళు ఇచ్చిన తర్వాత ఎంతమంది ఉన్నారు ఏ స్టేట్ నుంచి వాళ్ళు స్టేట్ వైడ్ వాళ్ళు అంతా చూసుకొని ట్రైన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది వాళ్ళు ఇంకా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. బట్ ఏంటంటే ఇప్పటి వరకు ఏం రాలేదు, మనం ఏ పోలీస్ స్టేషన్ నుంచి కానీ వెళ్ళిపోవడానికి పర్మిషన్ లేదు. అదే ఎవరికి ఇస్తారు అంటే ఓన్ వెహికల్ ఎవరైనా ఉంటే ఫోర్ వీలర్ లో 1+2 అంటే స్టేట్ లోపల లేదు లేదు అవుట్ ఆఫ్ స్టేట్ ఏపీ తప్ప మిగతా ఇస్తుర్రు. ఏపీ అది మన వాళ్ళ ఒక ఫోర్ వీలర్ ఉంటే ఒక డ్రైవర్ తో పాటు ఇంకొక ఇద్దరు పోవచ్చు, దానికైతే ఇస్తున్నారు. అది వెహికల్ కి మీరు పాస్ ఇస్తున్నారు, ఓన్లీ వన్ వే ఒకటే ఇస్తున్నారు. మేము ఇక్కడ హైర్ చేసుకున్నాం అనుకో అంటే అద్దెకి తీసుకున్నాం అనుకో అటు నుంచి కూడా రావచ్చు, బట్ ఓన్లీ డ్రైవర్ రావచ్చు, రావచ్చు. దాని మీద క్లియర్ గా రాసి ఉంది పాస్ మీద. నిన్న ఇచ్చినాము ఏపీలో కొంతమంది అది ఇబ్బంది అయింది, సో ఏపీకి ఇప్పుడు తాత్కాలికంగా ఇవ్వద్దు అని చెప్పారు. బట్ ఏంటంటే ఈ అవుట్ ఆఫ్ స్టేట్స్ ఏమైనా ఓన్ వెహికల్ ఉంటే వాళ్ళకి ఇస్తారు పాసెస్. ప్రజెంట్ అయితే రింగంపల్లి నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ ఎటువంటి ట్రైన్లు కానీ లేదు. ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ ద్వారా అంతా అక్కడికి వెళ్ళిపోయి జామ్ అవుతారు, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది మీడియా ద్వారా మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిది. లింగంపల్లి నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ ఏ రైల్వే స్టేషన్ నుంచి స్పెషల్ ట్రైన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడవుతాయి? లేబర్ అంతా డేటా మనం ఇస్తే పోలీస్ స్టేషన్ వైజ్ కానీ డిస్ట్రిక్ట్ వైజ్ కానీ డేటా ఇస్తే ఎంతమంది లేబర్ ఏ డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నారనేది ఇస్తేనే వెళ్తుంది. ఓకేనా? ఓకే. అభి పోలీస్ వాళ్ళే క్యా బోల్ రే బోలే తో ఆప్ జో కల్ పర్మిషన్ దేతే ఆప్ బోల్ కే బోలే నా ఆప్కే డీటెయిల్స్ పూరే లియే బాద్ ఉస్కే బాద్ ఆప్కా ట్రాన్స్పోర్టేషన్ ఆప్కా జిమ్మేదారీ రహే తో హమ్ భిజాతే హై. ఓకే బోల్. మే సమ్ఝా నీ సర్. అభి జో आपको ट्रांसपोर्टेशन है, आप 40 जनों है, 40 जनों के लिए आपके पास बस या कुछ व्हीकल है, उसके वजह से पास देने के लिए हम रेडी है बोल रहे हैं. हमारे पास बस है, हम उनको बोले तो बस वाले बोले कि हमारे को परमिशन होना, हमको परमिशन मिल जाए तो हमारे पास बस है, हम 30-40 लोग हैं चले जा सकते. जो आपके पास बसेस है उन लोग जाके वहाँ पे एक फॉर्म भर दीजिए, पुलिस वाले बोले आपके आपके आईडी कार्ड सब पूरे लेके वेरीफाई करके देते. जी सर, हमारे घर आईडी कार्ड है, हमारे पास बस भी है. बस वाले क्या बोलते हैं कि हमारे को परमिशन बता रहे सर, हम लोग 2 महीने से बैठे हुए हैं, हम लोग के पास पैसा ऐसा नहीं है. ट्रांसपोर्ट वाला गाड़ी भी बस भी कर रहे हैं, उसमें क्या बोल रहा है 1.5-2 लाख रुपया मांग रहा है 25 आदमी पे, उतना पैसा हम कहाँ से लेके देंगे? हम लोग को खाने के लिए इधर पैसा नहीं है, कोई दिया नहीं पैसा इधर, न खाने के लिए है न कुछ, रूम रेंट अलग ही मांग रहा है, कंपनी वाला भी नहीं दे रहा है, तो क्या करें हम लोग? कंपनी वाले से पूछे आप लोग, सब कॉन्ट्रैक्ट से पूछे पूछे, कंपनी वाला भी बोल रहा है कि दिया है महीना में दिया है 700 रुपया खाने के लिए. हाँ, एक महीना में 700 रुपया उससे क्या होगा सर? नहीं कुछ भी नहीं दे रहा है, कुछ भी नहीं दे रहा है सर. दिन में एक टाइम खाना, किस दिन नहीं, किस दिन दो टाइम ऐसे खाना मिल रहा है. अपना पैसा घर से मंगा मंगा के खा रहे हैं, वो भी घर में भी नहीं है. हम लोग इधर उतना दूर से कमाने के लिए आए, घर परिवार चलाने के लिए, कि घर से पैसा लेके यहाँ खाने के लिए आए हैं हम लोग. परमिशन दिलवाओ, हमारे पास है 30 लोग हैं, परमिशन दिलवाओ. यहाँ की जो सरकार है, यहाँ की जो सरकार है निजी सरकार, वो इधर
जनता को कोई रिप्यूटेशन नहीं दे रहा है, देखी भाल नहीं कर रहा है, तो अपना मर्जी से काम कर रहा है। दो रुपए मिल रहे थे, 40 रुपए मिल रहा है सामान, सारी सामान बंद कर डबल रेट में बेच रहा है सरकार, यहाँ का ध्यान ही नहीं दे रहा है। गरीब आदमी खरीदे कहाँ से, जबकि पैसा ही नहीं है। तो सवाल भी आ रहा है यहाँ पे, आपके जो राज्य के प्रतिनिधि रहते ना, उन लोग आपके लिए कुछ लेटर वगैरह कुछ भेजा है तो यहाँ से भेजाने के भेज रहे हैं सर, परमिशन नहीं दे रहा है इधर से ना, उधर से तो भेज रहे हैं, फोन में बात कर रहे हैं, इधर से परमिशन ही नहीं दे रहा है। कोई नहीं सुन रहा है हम लोग मजदूर आदमी का, कोई बात नहीं सुन रहा है। इधर उधर डीएम के पास गया, वो बोला 4 दिन में आने के लिए, मैं उधर से गया तो इधर बोल रहा है, इधर सुबह भी आया था, सुबह भी इधर जो है मतलब लाठी चार्ज करके भागने लगा है। 5-6 दिन से हम लोग दौड़ रहे हैं सर, हम लोग इधर कोई चीज का व्यवस्था नहीं है, हम लोग मजबूरी के कारण उधर कभी इधर उतना धूप में मर रहे हैं, जाने के लिए घर जाने के लिए कोई चीज का व्यवस्था। हम यही चाहते हैं कि सरकार से यही विनती करते कि जितना भी हम लोग मजदूर आदमी है सबको घर पहुंचा दे सुरक्षित से। और एक बात भी बोल रहे पुलिस वाले, 1 या 2 दिन में पूरा कंपनी कारोबार चालू होएगा, आप उधर गए तो भी आपको लाइवलीहुड बोल तो आप रहने के लिए भी पैसा वगैरह पूरा मुश्किल होएगा, यहाँ पे रह जाइए बोल के बोल रहे, उसके बारे में कुछ सोच रहे आप लोग? हम लोग सब मजदूर गांव जाना चाहते हैं सर, का है कि यहाँ बीमारी जो है किसी को अगर कुछ हो जाएगा तो कोई जिम्मेवारी दिखे वाला कोई भी नहीं है। हम लोग का एक ठो कंपनी में सेफ्टी वाला क्या बोला कि अगर तुम लोग संगति में 100 आदमी एक साथ हो जाएगा बाहर निकलेगा पुलिस वाला मारेगा कोई चीज का बीमारी फैलेगा तो हम जिम्मेवारी नहीं लेंगे, कंपनी वाला ये बोला है, मैं सुना है, मेरे पास वीडियो भी है। क्या बोल रहा है कंपनी वाला, ठेकेदार क्या बोल रहा है? ठेकेदार कोई रिस्क नहीं ले रहा है। कॉन्ट्रेक्टर क्या बोल रहा है? कॉन्ट्रेक्टर तो कुछ भी नहीं बोल रहा है, कोई कुछ नहीं बोल रहा है, वो डायरेक्ट बोल रहा है काम करना तो करो नहीं तो जाओ। कंपनी वाला बोल रहा है काम करवाओ, मगर पब्लिक लोग ठेकेदार ये लोग बोल रहा है डायरेक्ट कि लेबर ऊपर छोड़ दिया, लेबर लोग डायरेक्ट बोल रहा है, हम लोग मजदूर आदमी जो है वो डायरेक्ट बोल रहा है काम नहीं करेंगे। कंपनी वाला जितना भी कंपनी वाला है पूरा पैसा भी मजदूर आदमी को रोक लिया है। अभी जो काम कर रहे ना उसका पैसा मिल गया आपको? हाँ, जो पहले काम किया था मार्च में वो तो मिल गया सर, इस महीना में खाने उने का मार्च का जितना भी सर मिला पूरा खा के पूरा मतलब घर पे भी तो नहीं देता। लॉकडाउन से फिलहाल काम नहीं है? नहीं है, नहीं बैठे हैं, पैसा भी कुछ भी नहीं है सर, खाने के लिए हम बोलते हैं पूरा। ప్రతి ఒక్కరు తట్టి చూసినా ఒకటే అంటున్నారు, అంటే అక్కడ ఉండడానికి ఇబ్బంది ఉంది, ఎందుకంటే మొన్నటి వరకు చేసినటువంటి ప్రీవియస్ మంత్స్ ఏవైతున్నాయో ఆ శాలరీ వచ్చింది, ఆ శాలరీ కూడా మేము మళ్ళీ వండుకొని తినడానికి ఆ డబ్బునంతా కూడా మేము ఖర్చు పెట్టాము, ఎంతో కొంత డబ్బు ఉంది, దాంతో మేము మా సొంతూళ్ళకు వెళ్తాము, అక్కడే మేము సేఫ్ గా ఉంటామనే విషయాలను కూడా చెప్తున్నారు. ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు వచ్చినా కూడా ఒక జీప్ ఎవరైనా పోలీస్ వెహికల్స్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి వెంటనే వీళ్ళు పరుగులు తీస్తున్నారు, రోడ్లపైన ఉంటున్నారు. పోలీసులు ఒకటే చెప్తున్నారు, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే కనుక మేము లెటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ పోలీస్ వాళ్ళే ప్రొవైడ్ చేయడం అంటే కష్టము, అట్లాంటి గైడ్ లైన్స్ మాకు లేవు, ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. వాళ్ళకి ఓన్ వెహికల్ ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి డీటెయిల్స్ ఫలానా ఏరియాకు పోవాలి, జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వెళ్ళాలి, వీళ్ళ ఆధార్ కార్డు అవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మేము పంపవేస్తామనేటువంటి విషయాలను కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది రాయదుర్గం పోలీస్ స్టేషన్ సరౌండింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓటు స్టూడియో.